సుబ్బారెడ్డి గెలుపు. అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నా, నాతో కలిసిన వ్యక్తి, బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు, తమిళ్లో ఎంఆర్పిఎస్ అంతా మాదిగ కాలనీకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ. సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, వెళ్తారా ఇంటింటికి? సమయం లేదు మిత్రమా, తొందరగా వెళ్ళి అందరికీ నా మాటవి చెప్పండి. కృష్ణ మాదిగ కూడా వచ్చి రేపటి నుంచి ప్రచారం చేస్తాడు. ప్రతి ఒక్క మాదిగ తెలుగుదేశానికి ఓటేయాలి. మాలలకు కూడా అన్యాయం చేయం, జిల్లా వారీగా కేటగరైజేషన్ చేస్తాం. మాల మాదిగలకు సమానమైన న్యాయం, సమన్యాయం చేసే బాధ్యత నాదని మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజలకు కూడా న్యాయం చేసింది కూటమి. రాయలసీమలో బలిజలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా? ఇచ్చారా అని అడుగుతున్నా. తిరుపతి జనసేన బలిజాకిచ్చాం, రాజంపేట తెలుగుదేశం బలిజాకిచ్చాం. ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే బలిజలు కూడా ఆలోచించండి, మీ ఓటు ఎవరికెయ్యాలి? ఎవరికెయ్యాలి? కూటమికి వెయ్యాలి, శబరికి ఎంపీ ఓటు వేయాలి, ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వెనకే పడాలి, మాదిగ ఓట్లు పడాలి, రెడ్ల ఓట్లు పడాలి.